శ్రోతలకు చిన్న మనవి, ఆశల ఆరాటంలో వీడియో లెంత్ సరిపోతుందని భావించి పూర్తి నవలగా పెట్టడం జరిగింది. కానీ ఒక 15 నిమిషాలు మాత్రం నిడివి పెరిగినందువల్ల సెకండ్ పార్ట్గా చేయడం జరిగింది. శ్రోతలు మన్నించండి. మనం ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు 4 శుభాశీస్సులు ఉంటే ఆ పని జయప్రదం అవుతుందని మా అమ్మ అంటూ ఉంటుంది. ప్రస్తుతం నా దగ్గర ఉన్న మిత్రుడివి, నువ్వు ఒక్కడివే కాబట్టి ఆ పెద్దరికం నువ్వు పుచ్చుకోవాలి అన్నాడు నారాయణ. చలపతి గొంతులో ఏదో అడ్డుపడినట్లయింది. దిగి వచ్చి నారాయణ భుజం మీద చేయి వేశాడు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అంటూ నారాయణ మొహంలోకి చూశాడు. దిస్ ఈజ్ మై సిన్సియర్ గుడ్ లక్. చలపతి గొంతులో బాధ కనిపించింది. అంతరాంతరాలలో ఏదో తెలియని ఆవేదన. సూటిగా నారాయణ మొహంలోకి చూడలేనట్లుగా బయటికి చూస్తూ అన్నాడు, థ్యాంక్ యూ వెరీ మచ్. నారాయణ చలపతి చేతిని నొక్కి వదిలేశాడు. వస్తా చలపతి అంటూ నారాయణ గది బయటికి రాగానే వసుంధరాదేవి ఎదురొచ్చింది. నారాయణ నమస్కారం చేశాడు. ఆవిడ చిరునవ్వుతో తల ఊపింది. మమ్మీ, నారాయణ ఇవాళ ఉద్యోగంలో చేరబోతున్నాడు, వెనుకగా వచ్చిన చలపతి చెప్పాడు. చాలా సంతోషం నారాయణ, ఈ పని ఎప్పుడో చేయవలసింది, పోనీలే ఇప్పటికైనా తెలుసుకున్నావు అందావిడ చలపతి వైపు చూస్తూ. ఈ బుద్ధి నీకు ఎప్పటికొస్తుందో నాయన అన్నట్టుగా ఉన్న ఆ చూపుని తప్పించుకుంటూ చలపతి ఎటో చూడసాగాడు. నేను బయలుదేరగానే మీరే ఎదురొచ్చారు, నాకెంతో సంతోషంగా ఉందండి అన్నాడు నారాయణ. అతనికి చటుక్కున తల్లి గుర్తుకొచ్చింది. కళ్ళల్లో నీళ్లు తిరిగినట్లయింది. ఆవిడ నవ్వింది. శుభంగా వెళ్ళి చేరు నారాయణ అందావిడ. నారాయణ ఇద్దరి దగ్గర సెలవు తీసుకుని అప్పుడే తెరుస్తున్న బార్బర్ షాప్లో గడ్డం చేయించుకున్నాడు. డబ్బులు ఇవ్వటానికి పర్సు తెరవబోతూ అందులోని 100 రూపాయల నోట్లు షాపువాడి కంటబడటం ఎందుకు అన్నట్లుగా గోడవైపు తిరిగి పర్సుని కిందుగా పట్టుకుని చిల్లర ఉండే అరలో చెయ్యి ఉంచి 50 రూపాయలు తీసి చటుక్కున పర్సు మూసి జేబులో పెట్టుకున్నాడు. షాపువాడికి డబ్బులిచ్చి సరాసరి చాకలి వాడింటికి వెళ్ళాడు. వాడి దగ్గరున్న బట్టల్లోంచి నారాయణ తన షర్టు ప్యాంటు తీసుకుని అక్కడే బట్టలు మార్చుకుని విప్పినవి షాప్లోనే పడేసి బయలుదేరాడు. వాడుక చాకలి గనక వాడికి డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేకపోయింది. సత్యం గారు అంటూ నారాయణ వెళ్లేసరికి సత్యనారాయణ అప్పుడే తయారవుతున్నాడు కొట్టు తెరవటానికి. రారా, పొద్దునే వచ్చావే అన్నాడు. నాతో పాటు మీరు కూడా కంపెనీకి రావాలండి, వాళ్ళు మీకు బాగా తెలిసిన వాళ్ళు, నాకంతా కొత్త అన్నాడు నారాయణ. సత్యనారాయణ పెద్దగా నవ్వాడు. కంపెనీ 10 గంటలకు కానీ తెరవరయ్యా అన్నాడు. పోనీలేండి, ఆ టైంకే వెళ్దాం, ఈ లోపల మీరు కొట్టు పని చూసుకోండి అన్నాడు. మరి డబ్బు అసలైంది ఉందా లేదా అన్న సందేహం వచ్చింది సత్యనారాయణకి. ఉందిలేండి, తెచ్చాను, జేబులోని పర్సుని తడుతూ అన్నాడు. సత్యనారాయణ నారాయణ కలిసి వెళ్ళి తాళ్ల కొట్టుని తెరిచారు. 9 గంటలయ్యే వరకు కొట్టు మీదే గడిపారు. సత్యనారాయణ తెప్పించిన కాఫీ తాగాడు నారాయణ. 10 గంటలవుతుండగా ఇద్దరూ బయలుదేరి చిట్ఫండ్ కంపెనీకి వచ్చారు. అక్కడ మేనేజర్ సత్యనారాయణకి బాగా పరిచయం ఉన్నవాడు. నారాయణని పరిచయం చేశాడు. ఫార్మాలిటీస్ పూర్తయి ఫారంతో పాటుగా డబ్బు చెల్లించడానికి పర్సు తీశాడు నారాయణ. నోట్లు పెట్టిన అరకి ఉన్న జిప్ ఓపెన్ చేసిన నారాయణ 1000 వోల్టుల షాక్ తగినట్టుగా అలాగే నిలబడిపోయాడు. ఊపిరి ఆడుతోందా లేదా అన్న అనుమానం వచ్చింది ఎదురుగా ఉన్నతనికి. నారాయణ వాలకం చూసి సత్యనారాయణకి ఏదో అనుమానం వచ్చింది. దగ్గరగా వచ్చి భుజం మీద చెయ్యేస్తూ నారాయణ అంటూ పిలిచాడు. వర్షించటానికి సిద్ధంగా ఉన్న మేఘాల్లా ఉంది. నారాయణ ఒక్కసారిగా స్పృహ పోయింది. కంగారుగా పర్సులోని ఒక్కొక్కటి గాలించేస్తున్నాడు. చేతులు వణుకుతున్నాయి, కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘాల్లా ఉన్నాయి, మొహమంతా చిరుచెమటలు అలుముకున్నాయి. నారాయణ కాళ్లల్లో ఉన్న శక్తి హరించిపోయినట్టుగా ఎదురుగా ఉన్న బల్ల మీద కూర్చుండిపోయాడు. ఏమైందండి? మేనేజర్ ప్రశ్నించాడు. డబ్బు కనిపించడం లేదండి, 1000 రూపాయలు ఇందులోనే పెట్టాను, నూతిలోంచి వచ్చినట్టుగా ఉన్న నారాయణ మాటలకి ఆయన ఆశ్చర్యంగా అనుమానంగా చూశాడు. మరోసారి గుర్తు తెచ్చుకోండి, మరెక్కడైనా పెట్టారేమో అన్నాడాయన. సత్యనారాయణ జాలిగా చూస్తున్నాడు. నారాయణ కళ్ళు మూసుకుని అతి కష్టం మీద పొద్దుట తను నిద్రలేచిన క్షణం నుంచి ఇప్పటి వరకు జరిగిందంతా వివరంగా గుర్తు చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. నారాయణకి మనసులోని ఆరాటంలో 5 గంటలకల్లా మెలకువ వచ్చింది. అయినా 1.5 గంట కళ్ళు తెరుచుకుని మంచం మీదే పడుకున్నాడు. 6 అవుతుండగా లేచి కూర్చుని లైటు వేశాడు. పర్సు తెరిచి చూశాడు. అందులోని 1000 రూపాయల నోట్లు భద్రంగా ఉన్నాయి. పర్సు మూసేసి యథాప్రకారం దిండు కింద ఉంచి బాత్రూంలోకి వెళ్ళాడు. పళ్ళు తోమి స్నానం చేసి బయటపడేసరికి 6:30 అయింది.
బట్టలు వేసుకుని పర్సు జేబులో పెట్టుకుని చలపతితో కలిసి టిఫిన్ తిన్నాడు. బార్బర్ షాప్లో అతి జాగ్రత్తగా ఎవరికంటా పడకుండా చిల్లర మాత్రం తీసి పర్సు జేబులో పెట్టుకున్నాడు. చాకలికి డబ్బు ఇవ్వనే లేదు. తిరిగి పర్సు తెరిచింది. ఈ క్షణంలోనే డబ్బు మాయమైంది. అంటే తను పొద్దున చూసిన తర్వాత నుంచి ఈ 3 గంటల లోపల డబ్బు మాయమైంది. అది పర్సు పర్సుగానే ఉండి అందులోని నోట్లు మాత్రం మాయమయ్యాయి. చిల్లరంతా యథాప్రకారంగానే ఉంది. నారాయణ ఎంత ఆలోచించినా డబ్బు ఎలా మాయమైంది అర్థం కావటం లేదు. చాకలి దగ్గర బట్టలు మార్చుకునేటప్పుడు కూడా తన పర్సు ఎదురుగా పెట్టుకునే మార్చుకున్నాడు. ఆ క్షణంలో ఆ గదిలో ఎవరూ లేరు కూడాను. వెంటనే పర్సును జేబులో పెట్టుకున్నాడు. కళ్ళు మూసుకుని అదే ఆలోచిస్తున్న నారాయణకి ఒక విషయం రూఢి అయింది. తను బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు చూసినప్పుడు డబ్బు పర్సులోనే ఉంది. పర్సును జేబులో పెట్టుకున్న తర్వాత పోయే ఆస్కారం లేదు. అంటే తను స్నానం చేసి వచ్చే లోపల ఎవరో ఆ నోట్లను తీసుకుని ఉండాలి. అవును, తను పర్సు దిండు కింద ఉంచి 1 గంటకు పైగా బాత్రూంలో ఉండిపోయాడు. జరిగిందేదో అప్పుడే జరిగి ఉండాలి. నారాయణకి ఆ విషయం రూఢి అయ్యేసరికి గుండెలు దడదడా కొట్టుకోసాగాయి. చలపతి ఇంట్లో ఎవరి పనై ఉంటుంది? తను బాత్రూంలో ఉన్న సమయంలో ఎవరో గదిలోకి వచ్చి ఉండాలి. ఎవరై ఉంటారు? నౌకర్లా? తను తలుపు తట్టిన తరువాతే చలపతి నిద్రలేచొచ్చి తలుపు తీశాడు. ఏకాగ్రతగా ఆలోచిస్తున్న నారాయణకి ఎక్కడో అలారం బెల్లు లాంటిది వినిపించింది మనసులో. జాగ్రత్తగా గుర్తు చేసుకున్నాడు. తను బాత్రూంలోకి వెళ్లే సమయంలో ఎక్కడో అలారం మోగినట్లుగా జ్ఞాపకం వస్తోంది నారాయణకి. చలపతి గదిలోనా? తను చలపతితో 6 గంటలకల్లా నిద్రలేపమని చెప్పాడు. చలపతి 6 గంటలకి అలారం పెట్టుండాలి. తనని లేపటానికి వచ్చుండాలి. తను బాత్రూంలో ఉన్నాడు. ఎదురుగా దిండు కింద పర్సు. నారాయణ ఇంకా ఆలోచించలేకపోయాడు. అంటే చలపతి అలాంటి పని చేస్తాడంటే నారాయణకి అస్సలు నమ్మబుద్ధి కావటం లేదు. నారాయణకి ఒక్కొక్కటే గుర్తుకొస్తున్నాయి. తను అప్పు అడిగినప్పుడు చలపతి డబ్బు లేదన్నాడు. తను రోడ్డు మీద ఎదురైనప్పుడు బోర్ కొట్టి చస్తున్నారా బాబు అన్నాడు. డబ్బు లేనప్పుడు చలపతికి బోర్ కొడుతూ ఉంటుంది. అంటే చలపతి డబ్బు ఇబ్బందుల్లో ఉండి ఉండాలి. ఎదురుగా అంత డబ్బు చూసేసరికి మనసు చలించి ఉండొచ్చు. నారాయణ చటుక్కురు లేచి నిల్చున్నాడు. తను వెంటనే చలపతిని కలుసుకుంటే గానీ ఈ మిస్టరీ విడిపోదు. నారాయణ చకచక పరిగెత్తినట్లుగా బయటికి నడిచాడు. నారాయణ ఎక్కడికి అంటూ సత్యనారాయణ వెనక నుంచి అరవటం నారాయణకి వినబడలేదు. రన్నింగ్ రేస్లో లాగా పరిగెడుతున్నాడు నారాయణ. ఆయాసం వచ్చి రోడ్డు వారగా ఒక క్షణం ఆగాడు. ఎదురుగా కాస్మాపాలిటన్ క్లబ్బు. బయట ఏదో టాక్సీ ఆగి ఉంది. నారాయణకి చటుక్కున ఓ ఆలోచన వచ్చింది. క్లబ్లో కనుక్కుంటే తెలుస్తుంది చలపతి డబ్బు ఇబ్బందుల్లో ఉన్నది లేనిదీను. చటుక్కున నారాయణ దృష్టి క్లబ్బు లోపల నుంచి వస్తున్న వ్యక్తి మీద పడింది. చలపతి మరో స్నేహితుడితో కలిసి టాక్సీ దగ్గరగా వస్తున్నాడు. చలపతి అంటూ నారాయణ వేసిన కేకకి రోడ్డు మీద తిరుగుతున్న జనమంతా తలలు తిప్పి వింతగా నారాయణ కేసు చూశారు. చలపతి టాక్సీలో కూర్చున్నాడు. టాక్సీ కదలబోతోంది. నారాయణ ఒక్క ఉదుటన రోడ్డుకి అడ్డంగా పరుగు తీశాడు. టాక్సీ ఎక్కడ కనుమరుగవుతుందో అన్నట్టుగా వెనక నుంచి స్పీడ్గా వస్తున్న కారుని చూడని లేదు. కీచుమంటూ ఆగిపోయిన కారు బ్రేకులు ఒక్క క్షణం ఆలస్యంగా పనిచేశాయి. నారాయణ శరీరం నెత్తుటి మడుగులో తేలింది. చుట్టూ జనం పోగయ్యారు. చలపతి స్నేహితుడు టాక్సీ దిగి కారు దగ్గరగా వచ్చారు. గుంపుని చీల్చుకుంటూ లోపలికి జొరబడిన చలపతి గుండెలు ఆగిపోతాయేమో అన్నట్లుగా చేత్తో గుండెల్ని నొక్కుకుంటూ నిలబడిపోయాడు నారాయణ. అన్నమాట వణుకుతున్న నోట్లోంచి బయటికి రావటం లేదు చలపతికి. కళ్ళు తిరిగి ఒళ్ళు తూలినట్లయింది. నారాయణ జేబులోంచి తొంగి చూస్తున్న ఖాళీ పర్సు నెత్తుటి మడుగులో తేలుతోంది. చలపతికి స్పృహ తప్పినట్లయింది. పక్కనున్న స్నేహితుడి భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు. చలపతి, వాడు నారాయణ, మన నారాయణ అంటున్న స్నేహితుడి పిలుపు చలపతికి వినపడలేదు. స్నేహితుడు కంగారుగా చలపతిని చేత్తో పొదివి పట్టుకుని జనంలోంచి యువతలకు లాక్కొచ్చాడు. భళ్ళున వాంతి చేసుకున్న చలపతి రోడ్డు మీదే కుప్పలా కూలిపోయాడు. సుందరయ్య గారు ఆ రోజే జ్వరం కాస్త తగ్గినట్లుగా ఉండడంతో వీధిలో కుర్చీ వేసుకుని కూర్చున్నారు. ఎవరో మనిషి ఎదురుగా నిలబడటంతో తలెత్తి చూశారు. ఎవరు అన్నారాయణ కళ్ళు చిట్లించి చూస్తూ. నేను నారాయణ ఫ్రెండ్నండి అన్నాడా మనిషి. నారాయణ ఇంట్లో లేడనుకుంటా బాబు అన్నారాయణ. అతను సందేహిస్తూనే కబురు చల్లగా చేరేశాడు. నారాయణకి యాక్సిడెంట్ అయిందండి, హాస్పిటల్లో ఉన్నాడు అన్నాడు మెల్లగా. అంటూ తెరుచుకున్న సుందరయ్య గారి నోరు అలాగే ఉండిపోయింది. వచ్చిన తనకి కంగారు పుట్టింది. ఏవండి అంటూ గట్టిగా పిలిచాడు. సుందరయ్య గారు జవాబు చెప్పలేదు. నోరు మూతపడలేదు. కళ్ళు తెరిచి చూస్తూనే ఉన్నాయి. శారద అతని కేకకు లోపల నుంచి పరిగెత్తుకొచ్చింది. అతను విషయం శారదకు చెప్తూ ఆయన అలా అయిపోయారు ఏమిటండి, కాస్త మాట్లాడించండి అన్నాడు గాబరాగా.
శారద తండ్రి దగ్గరగా వచ్చి చేత్తో కదుపుతూ నాన్నా నాన్నా అని పిలిచింది. ఆ కుదుపుకి ఆయన తల భుజం మీదకి వాలిపోయింది. శారద గొల్లు మంది. గిరిజ పార్వతమ్మ గారు పరిగెత్తుకొచ్చారు. ఇరుగు పొరుగు చేరారు. సుందరయ్య గారి శరీరంలోంచి ప్రాణవాయువు అనంతవాయువుల్లో కలిసిపోయిందని నిర్ధారణ చేశారు. రోదనతో నిండిపోయిన ఆ ఇంట్లో ఏడుపు రానట్టుగా చూస్తున్నది గిరిజ మాత్రమే. శంకరం సుందరయ్య గారి కొడుకులకు టెలిగ్రామ్ లిప్పించి గిరిజను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. నారాయణని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉందని చెప్పారు డాక్టర్లు. గిరిజ శంకరం ఆపరేషన్ థియేటర్ బయట కూర్చొని ఉన్నారు. ఎప్పటికో తలుపులు తెరుచుకున్నాయి. శంకరం గిరిజ ఆత్రంగా లేచి నించున్నారు. ఇప్పుడే ఏమీ చెప్పలేమంటూ డాక్టర్లు వెళ్ళిపోయారు. పీడకలలాంటి నెల రోజులు గడిచిపోయాయి. నారాయణ బెడ్ మీద పడుకునున్నాడు. కాళ్ల మీద దుప్పటి కప్పి ఉంది. సాయంత్రం 4 గంటలైంది. హాస్పిటల్ విజిటర్స్తో సందడిగా ఉంది. నారాయణ బెడ్ దగ్గర గిరిజ శంకరం చలపతి సత్యనారాయణ ఉన్నారు. నారాయణ రేపు డిశ్చార్జ్ చేస్తామన్నారు, ఇంటికి వెళ్ళిపోవచ్చు రేపు అన్నాడు శంకరం. నారాయణ మౌనంగా ఊరుకున్నాడు. నారాయణ నువ్వు చాలా అదృష్టవంతుడు పోయి అన్నాడు సత్యనారాయణ. ఇది అదృష్టమంటారా? నారాయణ దుప్పటి కప్పి ఉన్న కాళ్ల వైపు చూస్తూ మెల్లగా నవ్వాడు. ఆ నవ్వు అందరి గుండెల్ని పిండేసేట్టుగా ఉంది. గిరిజ కళ్ళు తుడుచుకుంది. సత్యనారాయణకి జాలి వేసింది. కాలు పోయిందని బాధపడతావేంటి? ప్రాణమే పోయింటే ఏం చేసేవాడివి? కోపంగా అభిమానంగా అన్నాడు సత్యనారాయణ. హాయిగా ఉండేది, అందరం అదృష్టవంతులమయ్యేవాళ్ళం నవ్వుతూనే అన్నాడు నారాయణ. ఆ నవ్వులోని దిగులు బాధ చలపతి గుండెల్లోకి దూసుకుపోయింది. తల వంచుకున్నాడు. మీ అన్నయ్యలిద్దరూ నీ కాలు ఎలా ఉందో రాయమంటూ ఉత్తరాలు రాశారు అన్నాడు శంకరం. నారాయణ మౌనంగా విన్నాడు. సుందరయ్య గారి కర్మకాండాలు పూర్తవగానే సెలవు లేదంటూ కొడుకులిద్దరూ వెళ్ళిపోయారు. తల్లిని కూడా తమతో రమ్మన్నారు. హాస్పిటల్లో ఉన్న నారాయణను విడిచి వెళ్ళనంది. నారాయణకి జరిగిన ప్రమాదానికి తానే కారణం అన్నమాట చలపతి గుండెల్లో నాటుకుపోయింది. మనిషి తీసిపోయాడు. మౌనంగా దిగులుగా ఉంటున్నాడు. అంతరాత్మ అనుక్షణం చేసే చీత్కారాలను భరించలేకుండా ఉన్నాడు. చలపతికి ఎన్నో చెడ్డగుణాలుండవచ్చు, కానీ అతనిలాంటి నీచపు పని ఏనాడూ చేసి ఎరగడు. చేతి నిండా ఎల్లవేళలా డబ్బు నిండుగా ఉండేది. మాయ చేసో కళ్ళబొల్లి కబులు చెప్పో సంపాదించేవాడు తల్లి దగ్గర నుంచి. ఎలాంటి దురదృష్ట క్షణంలో తనకెలాంటి ఆలోచన వచ్చిందో చలపతికే అసహ్యంగా ఉంది. ఆ కుటుంబానికి కలిగిన ఆపదకి దుఃఖానికి తానే కారణం అన్న వ్యధ అతన్ని నిలవనీయకుండా చేసింది. అతనికి ఆ క్షణంలో ఒకే ఒక్క మార్గం కనిపించింది. జరిగింది జరిగినట్లుగా అక్షరం పొల్లుపోకుండా తండ్రి దగ్గర నివేదించుకున్నాడు. రాజేశ్వరరావు గారు కొడుకు చెప్పిందంతా విని బాధపడ్డారు. ఆయన ఎంతటి పక్క వ్యాపారస్తులో అంతటి ఉదార పురుషులు కూడాను. చేతులు కాలిన తర్వాత ఆయన మాత్రం చేయగలిగింది ఏముంది కనుక 2000 రూపాయలు చలపతికిచ్చారు. నారాయణకి నయమై ఇంటికొచ్చే వరకు ఖర్చు పెట్టమని చెప్పారు. ఈసారి చలపతి చేతికి డబ్బు ఇవ్వటానికి ఆయన సందేహించలేదు. మనుషుల్ని చదవగలిగే నేర్పు ఆయనకి పుట్టుకతోనే అబ్బింది. కొడుకులోని పశ్చాత్తాపాన్ని ఆయన గ్రహించారు. అందుకే చలపతి చేతికి నిర్భయంగా డబ్బు ఇవ్వగలిగారు. విజిటర్స్ టైం అవటంతో ఒక్కొక్కరే మెల్లమెల్లగా వెళ్ళిపోతున్నారు. సత్యనారాయణ నారాయణకి ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. శంకరాన్ని పంపటానికి గిరిజ వరండా వరకు వెళ్ళింది. చలపతి ఈ అవకాశం కోసమే వెనకగా ఆగిపోయాడు. నారాయణ దగ్గరగా వచ్చి అతని చేతిని తన చేతిలోకి తీసుకుని నారాయణ అంటూ పిలిచాడు. నారాయణ తలెత్తి చూశాడు. చలపతి కళ్ళు తడిగా ఉన్నాయి. నన్ను క్షమించు నారాయణ మెల్లగా అన్నాడు. నారాయణ ఆప్యాయంగా చలపతి చేతిని నొక్కాడు. వేదాంతిలాగా నవ్వాడు మెల్లగా. అతనికిప్పుడు చలపతి మీద ఏవగింపు కానీ కోపం కానీ లేదు. అంతా మర్చిపో చలపతి, జరిగేది మన మంచికి అనుకుంటే గాని బ్రతకలేని మనుషులం అన్నాడు నారాయణ. చలపతి వెళ్ళిపోయాడు. గిరిజ లోపలికొచ్చింది. నారాయణ మనసు ఆర్ద్రంగా ఉంది. పిచ్చిది తనని కావాలని చేసుకుని ఎన్ని అవమానాలు ఎంత బాధ దుఃఖాన్ని అనుభవించిందో. గిరిజ మెల్లగా పిలిచాడు నారాయణ. గిరిజ దగ్గరగా వచ్చింది. నీకు చాలా అన్యాయం చేశాను గిరిజ, ఆమె మొహంలోకి చూస్తూ మెల్లగా అన్నాడు. గిరిజ అతని కాళ్ల మీద దుప్పటి సరిచేస్తూ, కష్టసుఖాలు మనుషులకే కదా వచ్చేది, బాధెందుకు అంది. ఈ కుంటివాడితో జీవితాన్ని గడపగలవా గిరిజ? అతని ప్రశ్న విని గిరిజ జాలిపడింది. ఈ కుంటితనం నాకే వచ్చుంటే మీరేం చేసేవారు? అతని జుట్టుని మెల్లగా సవరిస్తూ గిరిజ ఎదురు ప్రశ్న వేసింది. నారాయణ ముఖంలో సంతోషం చిందులేసింది. గిరిజ చేతిని అందుకుని కళ్ళ మీద ఉంచుకున్నాడు. గిరిజ, దేవుడు చాలా చెడ్డవాడు సుమా. నేను చెడ్డవాడిగా ఉన్నంతకాలం నన్ను చల్లగా చూశాడు. మంచివాడిని అయిపోదామనుకుంటూ ఉండగానే కుంటివాడిని చేసేశాడు. చూసావా విచిత్రం? బాగుంది తర్కం.
అయితే ఈసారి మనకి పుట్టబోయే బాబుకి దేవుడు అని పేరు పెడదామా అంది నవ్వుతూ. నారాయణ గిరిజని పరీక్షగా చూశాడు. అంతవరకు అతను ఆ విషయాన్నే గమనించలేదు. నారాయణ చూపును ఎదుర్కోలేక గిరిజ సిగ్గుతో తలంచుకుంది. కథ చెప్తూ గతంలోకి జారిపోయిన నారాయణ కొడుకు పిలుపుతో తిరిగి చూశాడు. చెప్పు నాన్న, కథ చెప్తానంటూ మాట్లాడవేం, అప్పుడేమైందా అబ్బాయికి అంటూ అడుగుతున్నాడు సురేష్. ఆ అబ్బాయి శ్రద్ధగా చదివేవాడు కాదు, అందుకని బాగా చదువు వచ్చేది కాదు. చదువు మధ్యలో ఆపేశాడు. వాడినేదైనా ఉద్యోగం చెయ్యమనేవాడు వాళ్ళ నాన్న. ఆ అబ్బాయికి బద్ధకం ఎక్కువ, కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకున్నాడు. అందుకని బోలెడన్ని లాటరీ టిక్కెట్లు కొంటూ ఉండేవాడు. ఇంట్లోంచి డబ్బు తీసుకెళ్ళి, కానీ ఆ అబ్బాయికి ఒక్కసారి కూడా ఒక్క రూపాయి అయినా రాలేదు. వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాళ్ళు ఆ అబ్బాయిని గురించి. వాళ్ళు పెద్దవాళ్ళైపోయారు, అయినా ఆ అబ్బాయి కానీ సంపాదన లేకుండా తిరుగుతూ ఉండేవాడు. అప్పుడు ఏమైందంటే, ఏమైంది నాన్న అంటూ సుష్మ కూడా వచ్చి కూర్చుంది. ఏమైందంటే, ఆ అబ్బాయికి స్నేహితులున్నారని చెప్పా కదా, ఆ స్నేహితునికి ఒక చెల్లెలుండేది. ఆ అమ్మాయి ఇష్టపడి ఈ మొద్దబ్బాయిని పెళ్లి చేసుకుంది. అప్పుడు ఏమైందంటే, ఏమైంది సుష్మ తండ్రికి దగ్గరగా జరిగింది. ఏమైందంటే, అప్పుడు ఆ అబ్బాయికి అమ్మాయికి ఇలాంటి ఓ చిన్న అమ్మాయి పుట్టింది అంటూ నారాయణ సుష్మని దగ్గరగా తీసుకున్నాడు. కథ వింటున్న గిరిజ నవ్వింది. సురేష్ కూడా నవ్వాడు. సుష్మ సిగ్గుపడింది. పోండి నాన్న, తర్వాత కథ చెప్పండి అంది కోపంగా. తర్వాత ఏమైందంటే, ఆ పాపాయికి పాలు పట్టడానికి కూడా డబ్బుండేది కాదు. అయినా ఆ అబ్బాయికి బుద్ధి రాలేదు, సంపాదన లేకుండా అలాగే తిరుగుతూ ఉండేవాడు. అందుకని ఆ అమ్మాయి ఉద్యోగంలో చేరింది. ఆ అబ్బాయి చాలా చెడ్డవాడు కదూ నాన్న, సుష్మ మధ్యలో అంది. అవునమ్మా, చాలా చెడ్డవాడు. అప్పుడు ఒక రోజున ఆ అబ్బాయికి కార్ యాక్సిడెంట్ జరిగింది. చచ్చిపోయాడా నాన్న సురేష్ ఆత్రంగా ప్రశ్నించాడు. చచ్చిపోలేదు, కానీ ఆ అబ్బాయి కాలు పోయింది, కుంటివాడైపోయాడు. ఆ కబురు వింటూనే వాళ్ళ నాన్న కాస్త చచ్చిపోయాడు. ఆ అబ్బాయి దిగులుతోనే వాళ్ళమ్మ కూడా చచ్చిపోయింది. తర్వాత ఏమైంది నాన్న? మరి ఆ అబ్బాయి ఏమో కుంటివాడు కదా, బయటికి వెళ్ళి ఏ పని చెయ్యలేడు. పని చేయకపోతే డబ్బు రాదు. అందుకని అప్పుడు ఆ అమ్మాయి ఏమో ఆ అబ్బాయికి ఒక సలహా చెప్పింది, టైప్ నేర్చుకోమని చెప్పింది. ఆ అమ్మాయే సంపాదించి అందరినీ పోషించేది. ఆ అబ్బాయి స్నేహితులు కూడా చాలా సహాయం చేసేవాళ్ళు. కొన్నాళ్ళయ్యాక ఆ అబ్బాయి టైప్ చేయటం బాగా నేర్చుకున్నాడు. కొంచెం కొంచెంగా డబ్బు సంపాదించటం మొదలుపెట్టాడు. అప్పుడేమో ఆ అమ్మాయి బీఏ చదివి పాస్ అయింది, టీచర్ ట్రైనింగ్ కూడా అయింది, హై స్కూల్లో టీచర్గా చేరింది. మరి మధ్యలో వాళ్ళకి ఇంకో అబ్బాయి కూడా పుట్టాడు అంటూ ఆగాడు నారాయణ. అప్పుడు ఏమైంది సురేష్ ప్రశ్న. కథ కంచికి మన ఇంటికి. సురేష్, నేనొకటి అడుగుతాను చెప్తావా అన్నాడు నారాయణ. ఓ తలగరేశాడు సురేష్. మరి ఆ అబ్బాయికి అమ్మాయికి ఇన్ని కష్టాలు ఎందుకని వచ్చాయిరా, చెప్పు చూద్దాం అన్నాడు నారాయణ. ఆ అబ్బాయి చాలా చెడ్డవాడు నాన్న, టక్కున సమాధానం చెప్పాడు సురేష్. ఎందుకని చెడ్డవాడురా? వాడికి జవాబు తట్టలేదు. ఎందుకంటే ఆ అబ్బాయి చదువుకోవాల్సిన వయసులో చదువుకోలేదు, ఉద్యోగం చేయాల్సిన వయసులో ఉద్యోగం చేయలేదు. కష్టపడి పని చేయకుండా లాటరీల్లో లక్షలు సంపాదించాలనుకునేవాడు. అందుచేతే వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారు, వాళ్ళకి అన్ని కష్టాలు వచ్చాయి. అవునా? అవునన్నట్లుగా సురేష్ తల ఊపాడు. అందుకని నీది ఇప్పుడు చదువుకునే వయసు. ఇప్పుడు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, బోలెడంత డబ్బు సంపాదిస్తావు. అప్పటికి నువ్వు పెద్దవాడివి అవుతావు, నీకు తెలివితేటలు బుద్ధి పెరుగుతాయి. నువ్వు సంపాదించేటప్పుడు నీకు మంచి పని అనిపిస్తే అప్పుడు లాటరీ టికెట్లు కొందువు కానీ, లాటరీలు మంచివి కాదు అనిపిస్తే మానేద్దువు కానీ, సరేనా? సురేష్ ఓ క్షణం ఆలోచించి తలూపాడు అంగీకార సూచకంగా. నారాయణ సురేష్ని దగ్గర తీసుకున్నాడు. మరి ఇప్పుడు రూపాయి ఇవ్వమంటావా అమ్మని అన్నాడు. మా మాస్టర్ కూడా కేకలేస్తారు అన్నాడు వాడు. గుడ్ బాయ్, నారాయణ కొడుకు భుజం తట్టాడు. శంకరం భార్య తలుపు తీసుకుని లోపలికొచ్చారు. గిరిజ సంభ్రమంగా ఎదురు వెళ్ళింది. హైదరాబాద్ నుంచి ఎప్పుడొచ్చారన్నయ్యా, కూర్చోవదినా అంటూ మర్యాద చేసింది. రాత్రే వచ్చామమ్మా, బాగున్నారా అంతా? శంకరం సురేష్ని దగ్గరకు తీసుకుంటూ అడిగాడు. ఈ 10 రోజులకే గిరిజ నీ మీద బెంగ పెట్టుకుంది శంకరం, రోజూ క్యాలెండర్ చూడటమే, 15వ తారీఖు ఎప్పుడొస్తుందా అని. నారాయణ నవ్వాడు. సెలవు 10 రోజులన్న పేరే గాని క్షణంలో గడిచిపోయిందనుకో, హైదరాబాద్లో 6 రోజులున్నాం, 2 రోజులు నాగార్జునసాగర్, తిరిగి యథాస్థానం ప్రవేశయామి. శారద కులాసయ్యనా? గిరిజ వదిన గారిని అడిగింది. బాగానే ఉన్నారు, ఎప్పుడు మిమ్మల్నే తలుస్తూ ఉంటుందావిడ అంది శంకరం భార్య. గోపి ఉద్యోగం కోసం అని ఆవిడ తప్పనిసరిగా వెళ్లవలసి వచ్చింది, కానీ ఆవిడ వెళ్ళిపోయాక మాకు కూడా ఇల్లంతా చిన్నబోయింది అంది గిరిజ దిగులుగా. శంకరం చేతిలో ఉన్న ప్యాకెట్ విప్పి అందమైన హ్యాండ్ బ్యాగ్ సుష్మకి, మౌత్ ఆర్గన్ సురేష్కి ఇచ్చాడు.
ఇవి చలపతి మామయ్య మీకివ్వమని పంపించాడర్రా అన్నాడు శంకరం. చలపతి బాగున్నాడా శంకరం? నారాయణ అడిగాడు. వాడికేం, పెళ్లి కొడుకులాగా ఉన్నాడు. హైదరాబాద్ వెళ్ళాక పక్క బిజినెస్ మ్యాన్ అయిపోయాడు. ఇప్పుడు వాళ్ల నాన్న బిజినెస్ అంతా వాడే చూస్తున్నాడు. మిమ్మల్ందరినీ సెలవుల్లో హైదరాబాద్ రమ్మని మరీ మరీ చెప్పాడు అన్నాడు శంకరం. శంకరం భార్య హ్యాండ్ బ్యాగ్లోంచి అందమైన 2 పెన్నులు తీసి సుష్మకొకటి, సురేష్కొకటి ఇచ్చింది. ఇవి మీ మామయ్య ప్రజెంటేషన్, తీసుకోండి అంది. పెన్నులు చూడగానే గిరిజకి ఇదివరకటి సంగతులు గుర్తుకొచ్చాయి. అన్నయ్య, వదినకి రోజుకి ఎన్ని పెన్నులు కొనిస్తున్నావు అంది నవ్వుతూ. గిరిజ అడిగిందేమిటో శంకరానికి అర్థం కాలేదు. ఏమిటమ్మా పెన్నులేమిటి అన్నాడు. మా అమ్మ బ్రతికుండగా నేనెప్పుడూ పెన్నులు పాడు చేస్తానని కేకలేసేవాడివి. కొత్త పెన్ను కొనిమ్మంటే రచయిత్రి అవుతావా అంటూ భయపడిపోయేవాడివే పాపం. మరిప్పుడు మా రచయిత్రి వదిన గారిని ఎలా చేసుకున్నావు అంటూ నవ్వింది గిరిజ. అరే, మీ అన్నయ్యకి రచయిత్రులంటే అంత భయం ఉన్న సంగతి తెలియదే. శంకరం భార్య మాటలకి అంతా నవ్వారు. శంకరం భయం నటించాడు. ఇలాంటివన్నీ బయట పెట్టయ్యకే గిరిజ, మీ వదిన మన కథ రాసేయగలదు. ఓహో, అయితే అన్నా చెల్లెళ్ళు అంతటి గ్రంథసాంగులన్నమాట. నవ్విందావిడ. నువ్వన్నమాట నిజమేనన్నయ్యా, వీళ్లతో వేయగలేం. గిరిజ వదిన గారిని చూసి కొంటెగా అన్న మాటలకు అందరూ పక్కున నవ్వారు. నవ్వుల పువ్వులు జల్లులై రాలినాయి. ఆశల ఆరాటంలో నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.